ఎంత పెద్దగా ఉన్నా చూసిండ్రా, ఒక్కొక్కటి రెండు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా రైప్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నా. టమాటోస్ కూడా ఏంటంటే అన్ని ఒక రకం కాకుండా కొన్ని డిఫరెంట్ వేసిన, చూడడానికి భయంగా ఉంటాయి. నేను ఇద్దాం, ఒక చెట్టుకి అయితే లిటరల్లీ 13 or 15 కాయలు ఉన్నాయి ఒక్కటే చెట్టుకి. ఎన్ని ఉన్నాయి చూడండి, కనిపిస్తుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా గార్డెన్లో ఇయర్ది ఫస్ట్ హార్వెస్ట్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు ఒక 1 or 2 టమాటోస్ వచ్చినాయి, కాకపోతే ఏంటంటే అవి చెర్రీ టమాటోస్ కాబట్టి ఇట్లా కట్ చేసుకొని ఇట్లా నోట్లేసేసుకున్నాం అనమాట. బట్ ఈరోజు చేసేది మాత్రం అంత సీన్ లేదు. ఇంతకుముందు టమాటోస్ కట్ చేసినప్పుడు నువ్వు నాకు వేయలేని చెప్పి నాకని చెప్పి తినేసినాము. బట్ ఈరోజు కట్ చేసేది ఏంటిది అనుకుంటున్నారు? చిల్లీస్. సో మరి ఇంకా షేర్ చేసుకోవడానికి ఏమి ఉండదు, అంత హాట్ ఉంటాయి కాబట్టి. సో ఈరోజు నేను అవి హార్వెస్ట్ చేయబోతున్నాను. సో మీకు ఆల్రెడీ నేను కొన్ని షార్ట్స్లో చెప్పిన కదా, ఒక బెడ్లో ప్రస్తుతానికైతే టమాటోస్ వేసుకున్నాను. అండ్ దీంట్లో అయితే కంప్లీట్గా చిల్లీస్ అండ్ కొన్ని కైండ్ ఆఫ్ పెప్పర్స్. మనం చిల్లీస్ అంటాం కానీ ఇక్కడ వాళ్ళు పెప్పర్స్ అంటారు అన్నమాట. మనం కూడా స్టైల్గా ఈరోజు పెప్పర్స్ అని అన్నాం. సో అందులో డిఫరెంట్ ఉన్నాయి. అవన్నీ ఆల్మోస్ట్ ఒకటేసారి హార్వెస్ట్ చేద్దామని చెప్పి నేను కొన్ని అయినవి కూడా వెయిట్ చేస్తున్నా మిగతా అయ్యేంత వరకు. సో ఈరోజు హార్వెస్ట్ చేసే టైం వచ్చింది, చేస్తున్నా. అండ్ ఇవి టమాటోస్ పొద్దున, అసలు టమాటోస్ వేసినా కానీ వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం 2 టమాటోస్ పెట్టిన, అవి ఏమైనాయి అంటే క్యాటర్పిల్లర్స్ వచ్చినాయి. మన తెలుగులో అయితే ఆకు తేళ్ళు అంటారు, నా చిన్నప్పుడు విన్న వర్డ్ అయితే, దాన్ని కరెక్ట్ అయినా కాదో నాకు తెలియదు కానీ. సో క్యాటర్పిల్లర్స్ అంటే నెక్స్ట్ మన ఈ బటర్ఫ్లై స్టేజెస్ ఉంటాయి కదా, ఇట్లా పెద్దగా ఉంటాయి. నేను వేస్తా స్క్రీన్లో. పొద్దున్నే వచ్చి ఇంకా నాకు వాటి చూడగానే నాకు అర్థమైపోతుంది, ఒక ఆకు తినేసిందంటే ఓకే ఉన్నాయని చెప్పి అర్థమైపోయింది అనమాట లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్తోనే. వచ్చి ఒక 3 కట్ చేసిన, జస్ట్ మళ్ళీ ఇప్పుడే వచ్చి చూస్తే ఇంకొక 2 ఉన్నాయి. ఇంకా వీటిని ఎట్లా మెయింటైన్ చేయాలో నాకు అర్థమవుతలేదు కానీ, బట్ చూద్దాం. టమాటోస్ అయితే మంచి ఉన్నాయి. అయితే వీటిని కొంచెం మనం కింద నుంచి ఆకులన్నీ కట్ చేసుకుంటూ ప్రూన్ చేసుకుంటూ వస్తే పైకి మంచిగా చెట్టు పెరుగుతుంది అండ్ కాయలు కూడా మంచిగా వస్తాయి అన్నమాట. సో పొద్దునంతా పని చేసిన, ఇంకొక కట్ చేసి ఆకులన్నీ ఇక్కడ పడేసిన, మీకు చూపిస్తారండి ఎట్లున్నాయి. పొద్దున్నే నేను 3 తీసిన ఆల్రెడీ, ఇప్పుడు మళ్ళీ 2 ఉన్నాయి. నా బంగారం ఎంత మంచిగా తింటుంది చూడండి ఆకులు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. పొద్దున్న మొత్తం ఇట్లా భూతద్దం పెట్టి చూసినా ఒక్కటి కూడా లేకుండా ఇంత లోపలనే మళ్ళీ 2 ఎట్లా వచ్చినాయి అనేది నాకు అర్థమవుతలేదు అసలు. మేబీ ఏమైనా ఎగ్స్ ఉండొచ్చు ఆకుల కింద, నోట్లో ఇట్లా అవి పిల్లలు అయిపోతున్నాయి. సో చూద్దాము వీటికి ఎట్లా ప్రివెంట్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు నేర్చుకోవాలి. లాస్ట్ టైం అంటే ఓకే ఎండ్ ఆఫ్ ద సీజన్ అని చెప్పి ఊరుకున్నా, బట్ ఇప్పుడు స్టార్టింగ్లోనే వచ్చినాయి కాబట్టి చూద్దాం వీటి గురించి. మీకేమైనా తెలిస్తే కొంచెం నాకు కూడా చెప్పండి. అదనమాట, చూడండి ఎంత మంచిగా వచ్చినాయో టమాటోస్. టమాటోస్ కూడా ఏంటంటే అన్నీ ఒక రకం కాకుండా కొన్ని డిఫరెంట్ వేసిన. అదేమో పియర్ షేప్లో ఉంటుంది, ఇది చెర్రీ టమాటో, ఇది సెలబ్రిటీ టమాటో, బిగ్ సెలబ్రిటీ. టడా, ఎంత పెద్దగా ఉన్నాయి చూసిందా, ఒక్కొక్కటి 2 వచ్చినాయి. సో ఇవన్నీ కూడా రైప్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నా. గార్డెన్లో ఎక్కువ మనకి టైం తీసుకునేది అంటే టమాటోసే, అంటే కాయలు కనిపిస్తాయి కానీ టైం తీసుకునేది రైప్ అవ్వడానికి టమాటోసే. సో చాలా పేషెన్స్ ఉండాలి. నేను ఇప్పుడు ఆ పేషెన్స్తోనే చూస్తున్నా. ఇంతలోపు అయితే మనకి అన్నీ ఇప్పుడు అన్ని వెరైటీస్ ఆఫ్ చిల్లీస్ వచ్చినాయి కదా, అవి కట్ చేసుకుందాం ఈరోజు. నేను ఫస్ట్ అయితే ఈ పురుగుల్ని తీసేస్తున్నా. బా ఇదో చూడడానికి భయంగా ఉంటాయి. అమ్మా ఒక్క నిమిషం. పొద్దున 2 తీసేసిన వాళ్ళని, ఇప్పుడు ఇది మొత్తం మీకు ఇవంతా ప్రూన్ చేసి మంచిగా మీకు అంత మార్నింగ్ అంతా ప్రూన్ చేసిన కాబట్టి కాయలంతా కనిపిస్తున్నాయి. ఇగో ఆకులు. ఫస్ట్ యాలపినోస్ చేస్తున్నా. యాలపినోస్ కూడా చాలానే వచ్చినాయి, ఒక 4-5 ప్లాంట్స్ ఉన్నాయి ఇందులో యాలపినోస్. సో ఫస్ట్ అయినది ఇద్దాం, ఒక చెట్టుకి అయితే లిటరల్లీ 13 or 15 కాయలు ఉన్నాయి ఒక్కటే చెట్టుకి. కానీ ఇప్పుడు అవి కాలేదు, అవి కట్ చేస్తలేను. అయినంత వరకే కట్ చేస్తున్నా.
ఇవి అలపినోస్. దీంట్లో కూడా కొంచెము చిన్న సైజ్ ఉంటాయి, పెద్ద సైజ్ ఉంటాయి. ఇవి కొంచెం మీడియం అలపినోస్, అంటే నేను తీసుకున్నప్పుడు చూసిన మీడియం అలపినోస్. యూజువల్లీ నేను అలపినోస్ ఏంటంటే ఎక్కువ గ్యాక్మోలాలో యూజ్ చేస్తుంటాము, అవకాడో పెట్టి బ్రెడ్ పైనకి. బట్ ఇప్పుడు మేము చూడాలి, బ్రెడ్ ఎక్కువ యూజ్ చేస్తలేను, బట్ నార్మల్గా అవకాడోలో గ్రైండ్ చేసుకొని తినేసేయచ్చు. నార్మల్గా కొన్ని కొన్ని పీసెస్ అట్లా వేసుకొని నెక్స్ట్ అనహామ్ పేపర్స్. నేను లాస్ట్ టైం ఒక షార్ట్ చేసిన, మీరు చూడకపోతే చూడండి, సో దాని స్టోరీ చెప్పిన అనమాట లిటిల్ బిట్. సో ఇవి ఏంటంటే కైండ్ ఆఫ్ బనానా పేపర్స్. సో మనకి దీంట్లో గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. బట్ ఈ రకం వచ్చేసి క్యాప్సికమ్ అనహామ్ పేపర్. అయితే ఇది నేను మొన్న ఒక్కటి వచ్చినప్పుడు, ఫస్ట్ కాయ వచ్చినప్పుడు కట్ చేసి చూసిన ఎట్లుంది, అసలు స్పైసీ ఉంది ఎట్లుందని. సేమ్ లైక్ క్యాప్సికమ్ ఉంది. సో నేను కర్రీలో వేసి ఆల్రెడీ వండేసిన కూడా ఒక కాయ. సో ఇప్పుడు ఇంకొక 3 వచ్చినాయి, కట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇంకొంచెం పెద్దగా అవుతుండొచ్చు, కానీ నాకు ఉబ్బాగా కట్ చేస్తున్నా. నెక్స్ట్ ద బ్యూటిఫుల్ ప్లాంట్. చూడడానికి ఎంత బాగుందో. దీనిపైన కాయలన్నీ కూడా ఇట్లా పైకే ఉంటాయి. నార్మల్గా చిల్లీస్ అన్ని ఇట్లా కిందకు వస్తాయి కదా, దీనికి మాత్రం పైనకు ఉంటాయి ఇట్లా. సో చాలా బాగున్నాయి. ఇవి చూడడానికి కూడా బనానా పేపర్స్ లానే ఉన్నాయి, అంటే అనహామ్ పేపర్ లానే ఉన్నాయి. కాకపోతే ఇవి దీని పేరు మాత్రము హాట్ వ్యాక్స్ అని చెప్పి ఉన్నది, స్పైసీ అంటే. ఇగో నేను పెట్టిన ఇక్కడ పేర్లు, నాకు తర్వాత మళ్ళీ గుర్తుండాలని చెప్పి ఇట్లా పెట్టినా అనమాట. సో ఇది హంగేరియన్ హాట్ వాక్స్ అని చెప్పి ఉన్నది, తెలియదు మరి ఇది స్పైసీ ఉంటుందా ఎట్లుంటా అన్నది. సో ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ నేను షార్ట్స్లో పెడుతుంటా. సో మీరు అందుకనే షార్ట్స్ ఫాలో అవ్వండి. నేను జస్ట్ బిగ్ హార్వెస్ట్ ఉన్నప్పుడే ఫుల్ వీడియో యూట్యూబ్ వీడియో పెడతా, లేదంటే మోస్ట్లీ చిన్న చిన్న హార్వెస్ట్లు ఉన్నప్పుడు షార్ట్స్లోనే పెడుతుంటా. సో మీరు అక్కడ ఫాలో అయితే అక్కడ చూడొచ్చు, ఇదర్ ఇన్స్టాగ్రామ్లో అయినా అంతే. హౌ బ్యూటిఫుల్ ఫ్రెష్ టెండర్. అండ్ ఇప్పుడు మనం అసలైన చిల్లీస్, మన చిల్లీస్ కట్ చేయబోతున్నాము. సో ఇవి కూర కోసము, మన కర్రీస్లో అట్లా వేసుకోవడానికి. స్పైసీ ఉన్నాయి, అసలు తెంపుతుంటేనే మనకి స్పైసీ స్మెల్ వస్తుంది మంచిగా. ఇవి కనుక కొంచెం ఎక్కువ వచ్చినాయి అంటే ఇంకా నేను చిల్లీస్ కొనాల్సిన పని లేదు, ఎందుకంటే మోస్ట్లీ మనం చిల్లీస్ టమాటోస్ ఎక్కువ వాడుతుంటాం కదా. అందుకని కావాలని కూడా ఈసారి కొంచెం ఎక్కువనే పెట్టిన. సో ఈ సీజన్ అయిపోయేంత వరకు మనకి చిల్లీస్ మంచిగా వచ్చినాయంటే చాలిక జీవితానికి. ఏమంటావు హర్షో? సరిపోతాయి ఈ వీక్కి, ఇంకో 2 చెట్లు నవి కూడా కట్ చేస్తా, కొంచెం కొంచెం ఉంచుతా. మళ్ళీ అన్నీ ఒకసారి కట్ చేయడం ఎందుకు? ఇవి పండు అవుతాయేమో అని చెప్పి ఆల్మోస్ట్ ఇది వచ్చి కూడా ఒక 10-15 డేస్ అవుతుంది, అట్లనే ఉంటుంది. ఎందుకో పండు అయితే లేదు, తెంపినాక అవుతుందా? చెట్టు మీద కూడా అవుతాయి కదా పండ్లు ఇవి, బట్ ఎందుకు అయితే లేదు? చెట్టు ముసల్ది కాదు, చెట్టు ముసల్ది అయ్యే టైంలో అవుతుంది, కాయలు ఫస్ట్ అవుతాయి. చూడు ఎంత బాగున్నాయో. మీకు దీన్ని పేరు చెప్పలే కదా, చెప్తా. దీన్ని ఏమంటారు, కెయినా సెయినా లాంగ్ స్లిమ్? కెయిని సెయిని, ఓకే కెయిని. ఓకే ఇది కెయిని లాంగ్ పేపర్, ఇది హాట్ కూడా ఉంది, హాట్ పేపర్ ఆల్సో. మంచిగా మనం కర్రీస్లో వాడుకోవచ్చు. చూసిండ్రా స్పెల్లింగ్, నెక్స్ట్ టైం మీరు కూడా కొనుక్కోండి. అబ్బా నేను చెప్పినా కదా ఒక చెట్టుకి ఒక 13 or 15 ఉన్నాయని చెప్పి, ఇవే ఎన్ని ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయి మీకు, కౌంట్ చేసుకొని కావాలంటే. బట్ నేను కౌంట్ చేసిన 13-15 వచ్చినాయి నాకు. నిమిషం ఆగు, కౌంట్ చేస్తా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సి ఎన్ని వచ్చినాయి మన పేపర్స్, ఫ్రెష్ ఫ్రెష్ మంచిగా జ్యూసీ జ్యూసీ టెండర్ ఉన్నాయి ఇట్లా
ఫ్రెష్నెస్గా అనిపిస్తుంది వీటిలలో. నేను ఒకసారి పేర్లు చెప్తా, ఇవేమో అనహామ్ క్యాప్సికము, ఇవేమో యాలపినో, ఇవేమో హంగేరియన్ హాట్ వ్యాక్స్, ఇదేమో కెయిని. సో ఇవన్నమాట 4 types ఆఫ్ పేపర్స్. ఇంకా కొన్ని కూడా వేసిన నేను, అవి తర్వాత చూపిస్తా, వచ్చినప్పుడు చూపిస్తా. సో ఫస్ట్ వేసినవి ఇవన్నమాట. సో నేను లక్కీగా నా గార్డెన్ యాజ్ ఎక్స్పెక్టెడ్, అంటే నేను ప్లాన్ చేసుకున్న గార్డెన్ లేట్ అవుతుందని చెప్పి ఇవి రెండు వేసినందుకు కొంచెం అర్లీగా కూడా వచ్చినాయి అన్నమాట నాకు హార్వెస్ట్. సో నేను లాస్ట్ వీడియోలో నా డ్రీమ్ గార్డెన్ ఆల్రెడీ వీడియో పెట్టినా కదా, మీరు ఇంకెవరైనా చూడలేదు అనుకుంటే ఖచ్చితంగా చూడండి. సో అది చూసి మీరు ఇన్స్పైర్ అయితే మీరు కూడా చేసుకోవచ్చు మంచిగా. బట్ నాకు తెలిసినట్టుగా నేను లెర్నింగ్ ప్రాసెస్లో నేను చేసుకున్నా, పెద్ద గార్డెన్ ఏం కాదు, చిన్న ప్లేస్లో బ్యూటిఫుల్గా నాకు కావాల్సినట్టుగా చేసుకున్నా అనమాట. చాలా బాగుంటుంది. సో మీరు ఒకవేళ మిస్ అయినట్టయితే ఆ వీడియో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో ఈసారికి హార్వెస్ట్ అయితే ఇది, మీకు నచ్చిందా నా హార్వెస్ట్ అయితే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మోస్ట్ ప్రాబబ్లీ హార్వెస్ట్ ఉంటే బాగుండు, వస్తే బాగుండు, ఖచ్చితంగా చూపిస్తా. సో వస్తే ఇంకా హ్యాపీ, మేబీ టమాటోస్ వస్తుండొచ్చు, వస్తే చూపిస్తా అవి. సో షార్ట్ వీడియోస్ మాత్రం ఏదైనా టిప్స్, షార్ట్ వీడియోస్ మాత్రం షార్ట్సే ఫాలో అవ్వండి. సో ఇది వీడియో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్ బాయ్. అట్లా అంతా ఒక్కసారి తీయొద్దు, నువ్వు కట్ చేయాలి. Thank you.